హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సేవ మీ అందరి సేవలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే ఒక పథకాన్ని అందిస్తుంది ఈ స్కీమ్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఐదు వేల రూపాయలు అందించబడతాయి ఈ స్కీమ్కి ఆన్లైన్ ద్వారా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు సో కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అనేది అందిస్తుంది అందులో ప్రధానమంత్రి మాతృవందన యోజన కూడా ఒకటి ఇప్పటికే లక్షల మంది మహిళలు ఈ పథకంలో చేరారు అండ్ లబ్ధి పొందారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఐదు వేల రూపాయలు నేరుగా బెనిఫిషియర్ బ్యాంక్ ఖాతాలోకి వస్తాయి అయితే ఈ ఐదు వేలు ఒకేసారి రావు విడతల వారిగా మహిళల బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయి అన్నమాట సో ప్రెగ్నెంట్ మహిళలందరికీ ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అండ్ పంతొమ్మిది ఏళ్ళ కన్నా ముందే ప్రెగ్నెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా వర్తించదు సో ఫస్ట్ విడతగా వెయ్యి రూపాయలు వస్తాయి అండ్ సెకండ్ విడతలో రెండు వేల రూపాయలు ఇస్తారు అండ్ లాస్ట్ చివరి విడతలో మరో రెండు వేల రూపాయలు ఇస్తారు ఇలా మొత్తం ఐదు వేల రూపాయలు మహిళల బ్యాంక్ ఖాతాలోకి వచ్చి జమ అవుతాయి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి మాత్రం ఈ స్కీమ్ వర్తించదు మీరు ఈ స్కీమ్లో చేరాలనుకుంటే ఆన్లైన్లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను లేదంటే మీ ఆశా వర్కర్ ద్వారా మీరు ఈ స్కీమ్లో చేరవచ్చు సో కొంతమంది ఆశా వర్కర్లకి ఈ స్కీమ్ గురించి తెలియకపోవచ్చు మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నీకు ఆన్లైన్లో కొన్ని ఫామ్స్ అనేది ఉంటాయి ఆ ఫామ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను అవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని ప్రింట్ తీసుకొని ఫిల్ అప్ చేసేసి మీరు ఆశా వర్కర్లకు ఇస్తే వాళ్ళు వాళ్ళ సిస్టమ్ లాగిన్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేస్తారు లేదా మీరే నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే నేను నెక్స్ట్ చేయబోయే వీడియో చూడండి నేను ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చేస్తాను సో మీరు ఆశా వర్కర్ ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ స్కీమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే అప్లికేషన్ ఫామ్స్ లేవని అంటే మీరు ఆన్లైన్లో కూడా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా అంటే దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్పై క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి వస్తారు ఇందులో మీకు డౌన్లోడ్ ఫామ్స్ అని ఉంటాయి ఇందులో ఫామ్ ఏ అని ఫామ్ బి అని ఫామ్స్ ఏ అని మూడు ఫామ్స్ ఉంటాయి ఈ మూడు ఫామ్స్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేయాలి సో ఫిల్అప్ చేయడం ఈజీగానే ఉంటుంది ఒకవేళ అర్థం కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను ఓకే అవి ఫిల్అప్ చేసేసి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ప్రెగ్నెంట్ లేడీ ఆధార్ కార్డు అండ్ ఎంసీపీ కార్డు అలాగే హస్బెండ్ యొక్క ఆధార్ కార్డు అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ సో ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ డిపాజిట్ అనేది చేయబడతాయి సో నేను నెక్స్ట్ చేయబోయే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దాని ద్వారా మీరు ఆ వీడియో అనేది చూసుకోవచ్చు సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ